దొరసాని చిత్రంతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న కేవీఆర్ మహేంద్ర రూపొందించిన రెండవ సినిమా భరతనాట్యం. సూర్య తేజ, ఏలే, మీనాక్షి, గోస్వామి జంటగా నటించిన ఈ చిత్రాన్ని పాయల్ సరఫ్ నిర్మించారు. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ అవుతుందన్న సందర్భంగా దర్శకుడు కేవీఆర్ మహేంద్ర మాట్లాడుతూ, దొరసాని అనేది పారాడిక్ బ్యాక్ డ్రాప్ లో తీసిన పొయెటిక్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా కొన్నిటికి కట్టుబడి ఆ సినిమా చేయాలి, కానీ దీనికి ఎలాంటి హద్దులు లేవు. ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ఏ అంశాలు కావాలో అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో కుదిరాయి. సూర్య తేజ కథను రాశాడు, అయితే తను హీరోగా చేద్దామని అనుకోలేదు. రచయిత ప్రతి పాత్రలో వెళ్ళగలడని భావించి నేనే తనను హీరోగా నటించమని కోరా. మంచి స్క్రీన్ ప్లే మాటలు రాయగలిగితే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని నమ్మకం వచ్చింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అనుకోకుండా ఓ క్రైమ్ సీన్ లో ఇరుక్కొని దాని నుంచి ఎలా బయటపడ్డాడనేదే మెయిన్ కాన్సెప్ట్. హీరో హీరోయిన్ కథలా ఉండదు. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ గత చిత్రాలకు విభిన్న పాత్రలు ఇందులో పోషించారు. కొత్త రకం పాత్రలతో సినిమా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. భరతనాట్యం నృత్యాన్ని చూసి ప్రేక్షకుడు ఎలాంటి ఆనందం పొందుతాడో ఈ సినిమా కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. అంతే తప్ప ఇదేది డ్యాన్స్కు సంబంధించిన కథ కాదు. కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్స్ ఉంటాయి. వివేక్ సాగర్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాడు. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.